హలో హాయ్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు లతా శ్రీనాథ్ లైఫ్ స్టైల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండి. గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి, మీ హ్యాపీగా వాచ్ చేయొచ్చు అనమాట. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రోకలీ ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇది బ్రోకలీ, మీడియం సైజ్ బ్రోకలీ తీసుకున్నానండి. ఇలా ఈ ఫ్లోరెట్స్ని సన్నగా పొడుగ్గా తరుక్కొని హాట్ వాటర్లో ఉంచుకున్నాను. అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇవి రెండు కూడా మీరు మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే కచ్చా పచ్చిగా దంచుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను కట్ చేసి ఉంచుకున్నానన్నమాట. దీనికి మనకు ఒక 5 eggs అనేవి పడతాయండి. మీ ఇష్టం, మీకు ఎక్కువ నచ్చలేదు అనుకుంటే మీరు 3 అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం, పచ్చిమిర్చిని మిక్సీకి పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీకి పట్టి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ అనేది మీ ఇష్టం, మీకు డైట్లో ఉన్నారు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. ఇక్కడ నేను ఆవాలు యూస్ చేయట్లేదండి, దీనికి సెట్ అవ్వదు, సరిగా ఉండదు అన్నమాట టేస్ట్. అందుకోసమే జీరా మాత్రం వేసుకోవాలి బ్రోకలీకి. అలాగే కరివేపాకు కొంచెం వేసుకున్నాను. అలాగే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఇప్పుడైనా వేసుకోవచ్చండి, లేదంటే బ్రోకలీ వేసుకున్న తర్వాత అయినా మీరు ఆనియన్స్ని వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎగ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అనేవి ఎక్కువ వేయించకూడదని తర్వాత వేసాను. ఇలా మంచిగా హాట్ వాటర్లో ఉన్న బ్రోకలీ పీసెస్ అన్నీ కూడా మీరు ఇలాగా వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో మీకు సరిపడా పసుపు, ఉప్పు కొంచెం వేసుకొని మగ్గనించుకోండి. ఉప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట బ్రోకలీ పీసెస్కి. అందుకని ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుంటాం. నేను చెప్పినట్లుగా ఆనియన్స్ అనేవి నేను ఇప్పుడు వేసుకున్నానండి. మీరు ముందుగా కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పసుపు, కొంచెం ఉప్పు, మీరు ఇలాగా ఒక 5 minutes లిడ్ని క్లోజ్ చేసి ఉంచుకొని మంచిగా కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మీకు బాగా హాఫ్ బాయిల్ అయిపోయిందన్నమాట. మధ్యలో చెక్ చేసుకుని మళ్ళీ అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక 2 minutes మీరు ఉంచారంటే చాలా బాగా మగ్గిపోతుంది బ్రోకలీ అనేది. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చూసారు కదా, బాగా సాఫ్ట్గా అయిపోయింది. మరీ ఎక్కువ కూడా మీరు బాయిల్ చేయొద్దు, అది చాలా మెత్తగా అయిపోతుందన్నమాట, చూసుకుంటూ ఉండాలి. అలాగే నేను అప్పుడు కొంచెం సాల్ట్ వేశాను, ఇప్పుడు సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో జీరా పౌడర్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుందండి టేస్ట్ని. సో ష్యూర్గా మీరు జీరాని వేసుకోవాలి. జీరా పౌడర్ని మీరు వేసుకొని ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఇలాగ కూడా, మీకు ఎగ్ వద్దు అనుకుంటే మీరు ఇలాగ కూడా ఎగ్ తినని వాళ్ళు చేసుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. ఎగ్ తినేవాళ్ళు ఇలా ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా మీరు బౌల్లో వేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది చాలా హెల్దీ కూడా, ఇది రిచ్ ఇన్ విటమిన్ సి అండి. చాలా బాగా మీ పిల్లలకి కానీ మనకు కానీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది. అలాగే ఇది చాలా హెల్దీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ఇలా ఎగ్ అనేది మీ 5 eggs వేసుకున్న తర్వాత ఒక 5 minutes మీరు వదిలేయండి క్లోజ్ చేసి లిడ్. అది సిమ్లో ఉంచుకోండి. ఎగ్ అనేది మీకు నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట.
ఆ స్మెల్ అనేది మీకు రాకుండా చేస్తుంది. మీరు వెంటనే ఎగ్ వేసిన వెంటనే మీరు కదిలించారంటే ఆ స్మెల్ అనేది మీకు వస్తుంది కదా, అందుకోసమని ఒక 5 మినిట్స్ మీరు వదిలేశారంటే స్మెల్ అనేది ఏమీ ఉండదన్నమాట, చాలా బాగా బాయిల్ అవుతుంది ఆ ఎగ్ అనేది. చూసారు కదా, ఇలా మీరు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎగ్ అనేది అన్నిటికీ కూడా, ఈ ఫ్లోరెట్స్ అన్నిటికీ కూడా కోట్ అవుతుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బ్రోకలీ పీసెస్కి ఈ ఎగ్ అనేది కోట్ అయ్యి ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇది మస్ట్ ట్రై రెసిపీ. ష్యూర్గా మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మి బ్రోకలీ ఎగ్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ. మీకు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.